హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుగా చేస్తున్నాం ఆల్రెడీ తమిళ చూస్తున్నారు ఎస్ చాలా రోజుల నుంచి నేను ఒక ఎస్ఎస్డితో ఉన్నటువంటి హార్డ్ డ్రైవ్ని అయితే పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కువగా ఏంటంటే డేటా రోజు కంటెంట్ మీరు చూస్తూనే ఉంటారు కదా సో నాకు డేటా స్టోరేజ్ ఎక్కువగా ఉండదు నేను వాడేది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మాత్రమే సో ఒక ఫైల్ని నేను ఎడిట్ చేసి రెండర్ చేసి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ప్రాజెక్ట్ని అయితే టేక్ ఓవర్ చేస్తుండాల్సి వస్తుంది సో అందుకోసం అని చెప్పి ఆల్రెడీ నా దగ్గర అయితే రెగ్యులర్ ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్ అయితే ఉంది కానీ దాంట్లో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా 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 స్లోగా ఉండడం జరుగుతుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీబీ లేదా టూ జీబీ డేటా ఫైల్ అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చూసే వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్క వీడియో అరౌండ్ ఫిఫ్టీన్ జీబీ ట్వంటీ జీబీ దాకా కూడా వస్తూ ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో నాకు డేటాను మూవ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్లోగా కూడా మూవ్ అవ్వడం జరుగుతుంది సో దాన్ని స్పీడప్ చేయడం ఇంకా పోర్టబుల్ అలాగే కాంపాక్ట్తో పాటు నాకు ఈ బిగ్ బిలియన్ సెల్లో మంచి డీల్లో ఈ పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ శాండ్ సంబంధించినటువంటి హార్డ్ డ్రైవ్ రావడం అనేది జరిగింది సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా నేను మీకు చూపిస్తాను నా దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ హార్డ్ డ్రైవ్కి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హార్డ్ డ్రైవ్ కి కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం దీంట్లో అప్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎంబీపీఎస్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్న అంటారు కానీ నాకైతే నమ్మకం లేదు మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ నైంటీ మధ్యలో కొట్టుకుంటూ ఉండేటువంటి అవకాశం అనుకుంటున్నాను ఎనివే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ వచ్చినా కానీ ఇది మంచి ఫిగర్ అనే నా అభిప్రాయం సో ఆలస్యం చేయకుండా దీని అయితే అన్బాక్సింగ్ చేసిద్దాం యాక్చువల్గా ఇది ఇచ్చినప్పటికీ మీకు అరౌండ్ రెగ్యులర్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా రావడం జరుగుతూ ఉంటుంది బట్ మొన్న జరిగినటువంటి బిగ్ బిలియన్ డేస్ సెల్లో అన్ని కార్డ్ ఆఫర్లు పోగా ఇది నాకు కేవలం ఏడు వేల నాలుగు వందల రూపాయలకే రావడం జరిగింది సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేయండి అలాగే దాని తర్వాత స్పీడ్ రిజల్ట్స్ చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ఇది మనకి రిటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది స్కాండిస్క్ కి సంబంధించినటువంటి పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ అని చెప్పి మనకి ఇక్కడ రాయటంతో పాటు అప్ టు వన్ టీబీ దాకా మనం ఇందులో డేటాను అయితే స్టోర్ చేసుకోవచ్చు అఫ్ కోర్స్ దీంట్లో రీడ్ అండ్ రైట్ స్పీడ్ కూడా మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎంబీపీఎస్ దాకా మనకు వచ్చేటువంటి అవకాశం ఉందంటే అఫ్ కోర్స్ దీనికి కూడా మనం ప్రాక్టికల్ గా అయితే టెస్ట్ చేద్దాం ఇక స్కాండస్క్ అలాగే ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అలాగే లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ వీటికి సంబంధించినటువంటి మరికొన్ని కంపాక్టబుల్ డివైజెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ రాయటంతో పాటు బాక్స్ కంటెంట్స్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ యాక్చువల్లీ దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా రావడం జరుగుతుంది బట్ ఇది మొన్న డీల్ లో నేను జస్ట్ కేవలం అరౌండ్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏమో పర్చేజ్ చేశాను అలాగే వీటితో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని డూస్ అండ్ డస్ నాట్ సేవ్ అవన్నీ కూడా మనకి ఇక్కడ రాయడం అయితే జరిగింది ఇక ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి బాక్స్ అయితే మనం సీల్ ట్యాంపో చేసేసి బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే అయితే వేసేద్దాం ఓపెన్ చేస్తున్నాను సో బాక్స్ ఓపెన్ చేయగానే ప్రొడక్ట్ రావడం జరిగింది సో ప్రొడక్ట్ ని మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల ఏమైనా కంటెంట్ ఉన్నాయా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ అది కూడా టెక్స్ట్ మనకు రావడం జరుగుతుంది అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ గానీ వీటిని మనం చదవము ఇక ఫైనల్లీ హీర్ ఇస్ ద ప్రొడక్ట్ సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ప్రోడక్ట్ అలాగే యూఎస్బి టైప్ సంబంధించినటువంటి ఒక ని మనకు ప్రొవైడ్ చేశారు హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం సో ఇదైతే చాలా 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 కాంపాక్ట్గా ఉంది చాలా స్లిమ్ అండ్ స్లీక్గా ఉంది ఈజీ టు క్యారీ చాలా లైట్ వెయిట్ ఉంది ఒకసారి దీని వెయిట్ కూడా చూద్దాం సో దానికంటే బిఫోర్ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ అలాగే వన్ టీబీ హార్డ్ డ్రైవ్తో పాటు దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు ఇక టాప్ శాండిస్క్ అనేటువంటి బ్రాండింగ్ అలాగే మీకు జస్ట్ ఒకే ఒక్క సైడ్ కేవలం మీకు యూఎస్బీ టైప్ సంబంధించినటువంటి పోర్టు మాత్రమే రావడం జరుగుతుంది ఒకసారి దీనికి సంబంధించినటువంటి వెయిట్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడ నేను దీన్ని ప్లేస్ చేస్తున్నాను ఇది అరౌండ్ థర్టీ టూ గ్రామ్స్ థర్టీ వన్ గ్రామ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది అంటే యావరేజ్గా మీరు థర్టీ గ్రామ్స్ అయితే వేసుకోవచ్చు జస్ట్ థర్టీ గ్రామ్స్ వేర్ కంపేర్ టు నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ జనరేషన్కి సంబంధించినటువంటి ఇదే తోషిబా వన్ టెరాబైట్ హార్డ్ డ్రైవ్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఈ తోషిబాకి సంబంధించినటువంటి వన్ టెరాబైట్ హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది కోర్స్ ఇది కూడా మనకి వన్ టెరాబైటే సో దీని సైజ్ చాలా పెద్దగా ఉంటుంది సో ఇప్పుడు వచ్చినటువంటి శాండిస్కి ఉందో చాలా కాంపాక్ట్ గా అలాగే చాలా స్లిమ్ అండ్ స్లీగ్గా గా మనకి రావటం అయితే జరిగింది చూసారు కదా దీని సైజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ దీనిలో మనకి హాఫ్ అని అనుకోవచ్చు ఇక ఈ రెండిటి స్పీడ్ రీడ్ అండ్ రైట్ ఎలా ఉంది ఏంటి అని చూసేద్దామా అండ్ బై బై ఇవాళ రేపు మీరు ల్యాప్టాప్స్ ఏమైనా కొనేటప్పుడు దాంట్లో మ్యాక్సిమం ఎస్ఎస్డి ఉండేలాగా చూసుకుంటుంది సో దానివల్ల మనకు బేసికల్లీ యూజ్ ఏంటి అంటే లో పవర్ కన్జంప్షన్ తో పాటు వీటి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా చాలా స్పీడ్ గా ఉండడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రెండింటికి సంబంధించినటువంటి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ని మనం టెస్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డివైస్ అయితే నా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేశాను సో ఇక్కడ మీరు చూడొచ్చు సో సెలెక్ట్ ద టార్గెట్ అండ్ ఇక్కడ నేను డైరెక్ట్ గా నా పోర్టబుల్ డ్రైవ్ నైతే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రీడ్ అండ్ రైట్ స్పీడ్ని అయితే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూడొచ్చు రీడింగ్ వచ్చేటప్పటికి కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం మాక్సిమం స్పీడ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎంబీపీఎస్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ క్లెయిమ్ అయితే చేయడం జరిగింది బట్ రియల్ టైంలో ప్రాక్టికల్గా మీరు ఇక్కడ చూశారు అన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రైట్ స్పీడు అలాగే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రీడ్ స్పీడ్ దాకా ఇంక్లూడింగ్ మనకి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్పిఎస్లో డేటా రీడ్ అండ్ రైట్ స్పీడ్ తోటి మనం ఇది ఈ టెస్ట్ని అయితే చేస్తున్నాం అఫ్ కోర్స్ ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేసి నా దగ్గర ఉన్నటువంటి పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ ఉంది చూసారా అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్ సో దాని యొక్క స్పీడ్ని కూడా మనం ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం ఇక్కడ నేను నా హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ హార్డ్ డ్రైవ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సెలెక్ట్ చేసి దీన్ని కూడా నేను ఇక్కడ స్టార్ట్ అయితే నొక్కుతున్నాను ఇక్కడ చూడండి నాది వచ్చేటప్పటికే జస్ట్ కేవలం ఇది థర్టీ ఎంబీపీఎస్ దాకా రీడ్ స్పైడ్ అలాగే రైట్ స్పీడ్ కూడా అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేటప్పటికే సిక్స్టీ దాకా మ్యాక్సిమం అయితే చూస్తున్నాం సో చూశారు కదా మీరు ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్కి అలాగే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి ఎస్ఎస్డి డ్రైవ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే సో ఇలా మనం దీంట్లో హై స్పీడ్ గా కూడా చేయగలం సో ఇక్కడ నా ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్ ఉందో మాక్సిమం టు మాక్సిమం రెండిట్లు అంటే రీడ్ అండ్ రైట్ వచ్చేటప్పటికి ఎయిటీ ఎంబీపీఎస్ దాకా తీసుకొని రావడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ నా హార్డ్ డ్రైవ్ కున్నా గానీ ఇది వచ్చేటప్పటికే ఫోర్ హండ్రెడ్ టైమ్స్ మరింత వేగంగా ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ కూడా అయితే ఇక చాలా 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 కాంపాక్ట్ ఆల్మోస్ట్ మీరు చూసారు కదా అరచేతిలో మన మొబైల్ ఫోన్ కన్నా చాలా చిన్నగా మనకి ఇది రావటం అయితే జరుగుతుంది ఈవెన్ పాకెట్లో పెట్టుకొని ఎక్కడన్నా క్యారీ చేయడంతో పాటు ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్ నుంచి ఇది మీరు కిందకి డ్రాప్ చేసినా ఇది డ్యామేజ్ అయితే అవదంట వీళ్ళైతే నాకు ఎక్కడ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అనేది మనకు ఎక్కడ వీళ్ళైతే చేయలేదు కానీ బట్ నాకు తెలిసినంతవరకు అయితే పీటీఐ నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఇందులో ఉండేటువంటి అవకాశం ఉందంటే స్ప్రిల్స్ లేదా చిన్న చిన్న వాన తుప్పర్లు ఉంటాయి చూసారా వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు అఫ్ కోర్స్ దీన్ని పట్టుకున్నాం వాన్లో అయితే తిరగం ఎనీవే చాలా కాంపాక్ట్గా ఉంది రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మీరు ఆల్రెడీ చూసినట్లుగా అరౌండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ దాకైతే నాకు చూపిస్తుంది ఓకే ఫుల్లీ సాటిస్ఫైడ్ విల్ క్లైమ్ చేయడం మాత్రం ఫైవ్ అండ్ టెన్ అన్నారు బట్ రియల్ టైం వచ్చినప్పటికీ ఇది టోటలీ డిఫరెంట్ ఉంటుంది కోర్స్ ఇది కాదు ఏ కంపెనీకి సంబంధించినటువంటి వాటిలో అయినా కానీ ఇలాగే మనం చూస్తుంటాం సో రెగ్యులర్గా నేను వాడుతున్నటువంటి హార్డ్ డ్రైవ్తో కంపేర్ చేశారంటే దీన్ని చూశారు కదా ఎంత స్లిమ్ అండ్ స్లీక్ అండ్ కాంపాక్ట్గా ఉందో నాకైతే చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది సో నాకైతే డైలీ డే టు డే డ్రైవర్కి అయితే ఇది చాలా చాలా కాంపాక్ట్గా అలాగే చాలా ఫాస్ట్గా కూడా నేను ఇకపైన వర్క్ అయితే చేయగలను ఒకవేళ మీరు కనుక ఒక పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ కొనుక్కోవాలనుకుంటున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ దిస్ రెగ్యులర్ ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్స్ ఇందులో మోటర్స్ ఉంటాయి స్పైండిల్ మోటర్స్ అని అంటాము సో ఆర్మ్స్ ద్వారా డేటా అనేది రీడ్ అండ్ రైట్ జరుగుతుంటుంది ఇవి పొరపాటున కింద పడ్డా లేదన్నట్లయితే ఎక్కువ కాలం యూజ్ చేయకపోయినా కానీ ఇవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వేర్ ఇందులో అలాంటి ప్రాబ్లమ్స్ ఏ లేదు ఎన్ని ఇయర్స్ అయినా కానీ మీకు ఇందులో డేటా అనేది ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్ కాదు ఇన్ఫాక్ట్ మన మొబైల్ ఫోన్స్లో చూసినటువంటి యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ లేదన్నట్లయితే త్రీ పాయింట్ జీరో టూ పాయింట్ టూ టూ పాయింట్ వన్ అనేది అందిస్తారా సో అలాంటి సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ తోనే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇకపోతే మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్ దట్స్ ఆల్ గుడ్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ గ్రేట్ డే